onto the stage. మా ఇతర పరిచయం ఎలాగంటే మీ అందరికి తెలుసు, సర్వీస్ ట్యాక్స్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో కానీ అందరు కట్టాలి. ఒక ఆఫీసర్ గారు ఫోన్ చేసి, అలీ గారు మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారా అన్న. ఆయన కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అంటే ఎట్టంటి వాళ్ళైనా లాగెత్తాలి. వెళ్ళే రండి కూర్చోండి, మీ సినిమాలు చూస్తుంటాం, బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఏమైనా తగ్గిస్తారేమో అనుకున్నా. నా ఫ్రెండ్ ఒక సినిమా తీస్తున్నాడు, దాంట్లో మీరు యాక్ట్ చేయాలి, అందుకు పిలిచారు సార్ అన్న. దానికే పిలిచారు సార్. ఆయనకి నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. అలాగే అలాగే మీరు వచ్చినందుకు మీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా నేను తగ్గించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలాగా ఈ క్యాండిడేట్ పరిచయం అయ్యాను. ఈయన రాత్రి 8 గంటలకు ఫోన్ చేశాడు, అలీ గారు నా పేరు దిలీప్ రాజా అండి, మీకు ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పారు కదా. అయ్యి బాబు చెప్పారండి, భలే వాళ్ళు మిమ్మల్ని అనుమరిచిపోతామండి బాబు, బాగా గుర్తున్నారు సార్. అదే సార్, నేను కొన్ని పాటలు పంపిస్తున్నాను, అది మీరు వినండి. ఈయన పంపించాడు రాత్రి 9:30. పాట వింటుంటే ఫస్ట్ సాంగు, నువ్వు నన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వేక. ఈ పాట ఏదో కొంచెం బాగుంది. నెక్స్ట్ ఇంకో సాంగు, అదేంటంటే ఈయన ఊరు తెనాలి. సార్ నేను సినిమా అంతా ఎక్కడో తీను, తెనాల్లోనే తీస్తా, బయటికి వెళ్ళను, పాటలు కూడా ఇక్కడే తీస్తా. ఏంటి సార్, ఏంటి ఎందుకు మీంత అభిమానం అంటే, ఆంధ్ర మీద ఉన్న అభిమానంతో నేను ఆంధ్రలోనే సినిమా తీస్తున్నాను. గతంలో నేను చాలా సీరియల్స్ చేశా, అలాగే అంబేద్కర్ మీద ఒక కథ తీసా, దానికి నాకు అవార్డు కూడా వచ్చింది అనగానే అలాగేనండి. నెక్స్ట్ సాంగ్ ఏంటంటే పక్క మాస్, నీది తెనాలే మాది తెనాలే టెం 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 అని మ్యూజిక్ ఒకటి. ఈయన కొంచెం కళాకారులా ఉన్నాడు అనుకున్నా. మీరందరూ పాటలు విన్నారు అందరూ, ఈయన అద్భుతమైన సింగర్. తెనాలిలో దిలీప్ రాజా అంటే డైరెక్టర్గా అన్న, సింగర్గా బాగా పరిచయం అయిన, అంత పరిచయం తెనాలి చుట్టుపక్కల, గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ. అలాగా సార్ ఆయన ఏదో చెప్పారు కమిషనర్ గారు, నేను కాదన్ను, నేను ఒకసారి కథ వింటానండి అన్న. వచ్చారు, సినిమా పేరు పండుగాడి ఫోటో స్టూడియో, కింద క్యాప్షను వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోతుంది. అట్టగానండి, మరి ఎవరనుకుంటున్నారు స్టార్స్ అన్న? కొంతమంది స్టార్స్ ఉన్నారండి, నేను ఎక్కువ బడ్జెట్లో చేస్తలేదు, తక్కువ బడ్జెట్లో చేస్తున్నా, అలాగే తప్పకుండా. వీరికి వీరు తోడవటం, మా మీద ఉన్న అంటే కథ మీద ఉన్న నమ్మకం, డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకంతో 3 కోట్లలో సినిమా తీశారండి, మా మీద నమ్మి. ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా మెసేజ్ వెళ్ళిపోయింది, ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు అసలుకి. ఆయన కానీ మీ ఇంటికి వస్తే మీరు ఈ ఇంటికి వెళ్ళండి, తెనాల్లో ఇల్లు తెచ్చు కదా, డోంట్ వరీ. సో అట్టగా 3 కోట్లలో సార్ సినిమా తీయటం. ఆయన ఏంటంటే శ్రీ వెంకటేశ్వర విద్యాలయ అని ఎందుకు పెట్టారంటే, వీరికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు. సో అలాగా వారు ఎదిగి, నేను ఎప్పటి నుంచో అనుకున్నానండి చిన్నప్పటి నుంచి సినిమా తీయాలని. సో మీతో స్టార్ట్ చేస్తున్నానంటే, అలాగే సార్ తప్పకుండా. నా మీద ఎఫర్ట్ పెట్టినందుకు, డైరెక్టర్ గారి మీద ఎఫర్ట్ పెట్టినందుకు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ యజమాన్ గారు, అలాగే మా హీరోయిన్ రిషిత, అండ్ అలాగే ఈ సినిమాలో బాబు మోహన్ గారు, జీవ గారు, వినోద్ కుమార్ గారు, చిత్రం సీను, అలాగే సుధ గారు, అలాగే మన శ్రీలక్ష్మి గారు, అలాగే ఇక చాలామంది రామ్ జగన్ కానీ, ఇలాగ చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో చేయటం జరిగింది. అండ్ ఆల్ ది బెస్ట్ మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే ఆల్ ది బెస్ట్ మా డైరెక్టర్ గారికి, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ యజమాన్ అడండి. వీరు గతంలో చాలా సినిమాలకి చేస్తున్నారు. మీరు ఈయన వాయిస్ వింటే అద్నన్ సార్ మీ పాడాడా పాట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.